హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాధా. మీరు చూస్తున్నారు గోదావరి అమ్మాయి స్టిప్స్ అండ్ లాక్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో వరలక్ష్మి అమ్మవారికి బ్లౌజ్ పీసెస్ని యూస్ చేసి డిఫరెంట్ స్టైల్స్లో ఎలా డ్రేప్ చేయాలో చూసాం కదా. మరి ఈ వీడియోలో బ్లౌజ్ పీసెస్ని యూస్ చేసి వరలక్ష్మి అమ్మవారిని మరో రెండు విధాలుగా ఎలా అలంకరించుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోలో మనం చూడబోయే ఈ రెండు రకాల అలంకరణలు కూడా చాలా ఈజీగా ఉంటాయి, అలాగే చాలా బ్యూటిఫుల్గా కూడా కనపడతాయి. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ టైప్ ఆఫ్ డ్రేపింగ్ కోసం నేను ఇలా 2 బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే నా దగ్గర ఒక పెద్ద బ్లౌజ్ పీస్ అలాగే చిన్న బ్లౌజ్ పీస్ రెండు ఉన్నాయి. సో ఈ రెండింటితో ఎలా డ్రేప్ చేయాలని ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చిందనమాట. సో ఇలా మనం రెండు కలిపేసి మనం ఎలాగైతే మనం కుచ్చులు పెట్టేసుకుని పిన్ పెట్టుకుంటున్నామో, సో అలాగే వీటికి కూడా సేమ్ రెండు కలిపేసి పిన్ పెట్టుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి రెండు కలర్స్ కూడా కనపడతాయి, అదొక బార్డర్ లాగా వస్తుంది అన్నమాట. మనం డ్రేప్ చేసినప్పుడు ఒక మంచి బార్డర్లా కనబడుతుంది. చూసారు కదా, ఇలా నేను అటు ఇటు మధ్యలో కూడా పిన్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వరలక్ష్మి అమ్మవారికి డ్రేప్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని అమ్మవారికి కట్టేద్దాము. చూసారు కదా, ఇలా బ్యాక్ నుంచి వేసేసుకుని అన్ని కుచ్చుల్ని కూడా దగ్గరికి తీసుకుని పిన్ చేసేసుకుంటాను. సో మీలో ఎవరైనా కూడా వరలక్ష్మి అమ్మవారిని పెద్దగా కష్టపడకుండా తొందరగా అందంగా అమ్మవారిని అలంకరించుకోవాలనుకుంటే ఇలా బ్లౌజ్ పీసెస్తో అలంకరించుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేసి పక్కనుండే ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. చూసారు కదా, ఇలా సింపుల్గా 2 బ్లౌజ్ పీసెస్తో అమ్మవారిని అలంకరించేసుకోవచ్చు అనమాట. సో మన దగ్గర ఎలాంటి బ్లౌజ్ పీస్ ఉన్నా కానీ దాన్ని అందంగా ఇలా అలంకరించేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది ఒక బార్డర్ లాగా వచ్చింది. సో 2 కలర్స్ మనం యూస్ చేసాం కాబట్టి ఒక బార్డర్ లాగా వచ్చిందన్నమాట. అంతేకాదు ఈజీగా డ్రేప్ చేసేసుకోవచ్చు. సో వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం సెకండ్ టైప్ చూద్దాం. ఇది చాలా ఈజీ అన్నమాట. సో మనం ఇంతకుముందు ఎలాగైతే కుచ్చులు పెట్టేసుకున్నామో అలాగే సింగిల్ బ్లౌజ్ పీస్ని ఇలా మనం కుచ్చులు చిన్న చిన్న కుచ్చులుగా పెట్టేసుకుని మధ్యలో పిన్ పెట్టేసుకోవాలి. అంతే మనకి ఈజీగా ఈ డ్రేపింగ్ అనేది అయిపోతుంది అనమాట. జస్ట్ 1 మినిట్లో మనం ఈ సింపుల్ డ్రేపింగ్ని చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నారో అమ్మవారు. సో మీకు టైం లేనప్పుడు, శారీతో కట్టే అంత టైం లేనప్పుడు ఇలా సింపుల్గా బ్లౌజ్ పీసెస్తో అమ్మవారిని అలంకరించేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై.